పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, ఇందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వెంకటాద్రి విభుడి గుణగణాలను వర్ణించిన ఓ అద్భుతమైన సంకీర్తనను అన్నమాచార్యుల వారు మనకు అందించారు. శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని కళ్ళకు కట్టిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ ఆనంద్ భట్టర్, రాగం హిందోళ, గానం చేస్తున్నవారు ఈశాన్. ఆ
ఏ దేవుడు అన్నమయ్యతో అన్ని వేల సంకీర్తనలు రాయించిన వాడు, ఏ దేవుడు వాటిని టీటీడీ వాళ్లతో బయటికి తీయించి పబ్లిష్ చేయించిన వాడు, ఏ దేవుడు వాటిని స్వరప్రసాలని రాఘవేంద్రరావు మనసులో దూరి వీళ్ళందరితో కంపోజ్ చేయిస్తున్న వాడు, ఏ దేవుడు మమ్మల్ని విజయవాడ రప్పించిన వాడు, ఏ దేవుడు ఇక్కడ ఇషాన్తో రకరకాల సంగతులు వేయించిన వాడు, ఆ దేవుడు వెంకటాద్రి విభుడు. థ్యాంక్ యూ. అర్థమైందా నేను మాట్లాడింది? చాలా అద్భుతంగా పాడావు. కాకపోతే నువ్వు పాడిన కీర్తనకు అర్థం పూర్తిగా నీకు తెలవకపోయినా, అలా నువ్వు అద్భుతంగా నువ్వు పాడేలా చేసిన వాడు ఎవరు? వెంకటాద్రి విభుడు. నీ వెనకాల ఉన్నారు. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. అక్కడే పొరపాటు పడ్డావు. వెనక్కి తిరగడం తిరగకూడదు, అలా తిరగకూడదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇదిగో గురుగారిలో ఉన్నారు, ఈ మైకులో ఉన్నారు. చక్కగా నువ్వు పాడింది వినిపించి చేసిన మైకులో అన్ని చోట్ల ఉన్నారు. ఆయన నిన్ను ఇంకా 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 పెద్ద చేస్తారు. ఇందాకే ఆంజనేయ స్వామి గురించి చెప్పారు, విన్నావా గురుగారు? నువ్వు ఒక ఆంజనేయ స్వామి అనమాట. అక్కడ తిరుపతి వెళ్ళేదారిలో చాలా హైట్లో ఉంటాడు ఆయన. అంత హైట్కి నువ్వు ఇంకా పెరుగుతావు. అంటే నీ కీర్తి, నీ విద్వత్ అంత పెరగాలని ఆశిస్తూ చక్కగా పాడేవో. ఇషాన్, ఇషాన్ అంటే మీనింగ్ ఏంటి? శివుడు. ఓకే, లార్డ్ శివ, ఈశ్వరుడు. చక్క పడేవమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ స్వరపరిచిన వారి పేరేంటి ఈ కీర్తన? ఆనంద భట్టాచార్య గారు. ఆనంద భట్టర్ ఆనంద భట్టర్ గారు. ఆనంద భట్టర్ ఎక్కడ ఏ కీర్తన పాడినా ఆ స్వరకర్త పేరు చక్కగా మెన్షన్ చేయాలి, అది మర్చిపోద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. నాకు ఈ పాటతో జోసి భట్ల గారు చాలా హెల్ప్ చేశారు. నాకు ఇవన్నీ ఇనిషియలీ ఈ వర్డ్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, నాకు రావట్లేదు. జోసి భట్ల సార్ నాతో కూర్చుని, హీ వుడ్ జస్ట్ లైక్ సిట్ డౌన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ జస్ట్ కోఆపరేట్. అండ్ మీ ఇంటికి వచ్చారా? రాలేదు, బట్ మేము అన్నాం కదా, మేము అన్నాము మీరు రండి. ఆయన రాలేకపోయారు. But he sat with me and we went over the lyrics with him, so I just want to thank him a lot for that. ikkada gayani gayakulu chakkaga vaadi vidyanu pradarshistunte vaadito maatladadam, vaadiki soochanalu ivadam, naaku telisina meraki lethe guruvulni abhinandinchadam, orchestra vaalni abhinandinchadam, swarakartulni abhinandinchadam chestunnanu tappa audience tho eppudu maatladaledu. ippudu nee gurinchi audience tho maatadanu. manishi chanipoyina tarvata aaru adugule saripothayi అని తెలిసినా కానీ ఇన్ని ఎకరాలు సంపాదించాలి, అన్ని ఎకరాలు సంపాదించని చెప్పి ప్రకృతి విరుద్ధమైన ఆశల్ని, కొండంత ఆశల్ని పెంచుకుని బతకడం అనేది మనిషి యొక్క నైజం అని ఇట్లాంటి పెద్దలు గురువులు, అట్లా కాదమ్మా, మీరు ఎప్పుడు కూడా ఉన్నదాంట్లో తృప్తి పడాలి, అంతంత రజోగుణంతో ఉండకూడదని ప్రబోధిస్తుంటారు. అది మంచిదే. ఇక్కడ నాకు విరుద్ధమైన, సహజ విరుద్ధమైన కోరిక ఒకటి కలిగిందండి. ఇప్పుడే పాపం ఇషాను పెరిగి పెద్దవాడు అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, చక్కటి పేరు సంపాదించాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. నాకు ఒక విరుద్ధమైన కోరిక ఏంటంటే వాడు అసలు పెద్దవాడు అవ్వకూడదు, ఇట్లాగే ఉండిపోవాలి కొన్న ఒక 15 ఏళ్ల పాటు చక్కటి కచేరీలు ఇస్తూ ప్రదర్శనిస్తూ. ఎందుకంటే ముద్దుగా ఉన్నావు, ఈ వయసులోనే నువ్వు లాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోవాలని నాకు కోరికగా ఉంది. అది సహజ విరుద్ధమైన, ప్రకృతి విరుద్ధమైన కోరికే కానీ స్వామి ఏం చేస్తారో చూద్దాం. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవాన్ని కనుల విందుగా వర్ణించిన ఓ అపురూప సంకీర్తనకు వేదికగా నిలిచింది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం. ఆ కీర్తనను మరోమారు మనం విందాం. ఎవరి గళాల్లో అంటే విజయవాడకు చెందిన గాయనీమణులు అఖిల, నిఖిల. రాగం బృందావని, సంగీతం శ్రీ సాయి మధుకర్. Yeah.
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలదికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలదికి నీకు గూడె పొంతనాలు బలుద చక్రవాకాలు వనిత కుజాలు బలుద చక్రవాకాలు వనిత కుజాలు నీవు ఎలమి చక్రాయుడా ఇద్దరికి తగును ఎట్టు గూడె పెండ్లి యోగం ఇద్దరికి నీవేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ చక్కగా పాడారమ్మా. ఈ మొత్తం సంచిక కార్యక్రమంలో వివాహ సందర్భాన్ని చక్కగా వివరించినటువంటి ఈ పాట శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భాగవతల శ్రీనివాసరమ్మ. మేము విజయవాడ నుంచి వచ్చామండి. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో మా శిష్యులు అందరూ కలిసి స్వామివారికి నృత్యార్చన చేస్తున్నాం. తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం బాల నిత్తనల ప్రభల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ఎత్తనల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ పాల నేత్రనల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ పాల నేత్రనల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుట్టార లలిత విశ్వాస డోల రచనయ ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూతార లలిత విశ్వాస డోల రచనయా తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం కుల శైలి కుంభిని కుమిదహిత రవి గగన చలన విధ నిపుణ నిశ్చల నారసింహ నారసింహ కుల శైలి కుంభిని కుముదహిత రవి గగన చలన విధ నిపుణ నిశ్చల నారసింహ నారసింహ తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం తద్ధణత తజ్జండత తద్ధిమి తతత్వం పాల నేత్రనల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ
తద్ధణత తజ్జణత తద్ధిమిత తత్వం మృద్ధణత తజ్జణత తద్ధిమిత తత్వం దారుణోజ్వల భగద్భగిత ధంసానల వికార స్ఫులింగ సంగ క్రీడయా దారుణోజ్వల భగద్భగిత ధంసానల వికార స్ఫులింగ సంగ క్రీడయా తద్ధణత తజ్జణత తద్ధిమిత తత్వం దద్ధణత తజ్జణత తద్ధిమిత తత్వం వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నరసింహ వెంకట నరసింహ వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నరసింహ వెంకట నరసింహ వెంకట నరసింహ వెంకట నరసింహ వెంకట నరసింహ వెంకట నరసింహ నుంచి చూచితే ప్రతివచ్చు నీతడు ప్రత్యక్షమై ఏమని కొని ఆడవచ్చును ఈతని చక్కదనము మోము చూచినంతలోనే మోహింపించి నీతడు పట్టాభిషేకం.